नास्तिपूर్ యదేచ్ఛగా అక్రమంగా చెరువు మట్టిని తరలిస్తున్నారు ప్రజా ప్రతినిధుల అండతో చెరువును ధ్వంసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు మట్టి మాఫియా ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారుల చోద్యం చూస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు చెరువు గుంతలతో హాస్టల్ విద్యార్థులకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంటుందన్నారు ఇకనైనపై అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు संगारेड्डि जिल्ला हत्नूर मंडलं नास्तिपूर్ యదేచ్ఛగా అక్రమంగా చెరువు మట్టిని తరలిస్తున్నారు ప్రజా ప్రతినిధుల అండతో చెరువును ధ్వంసం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు మట్టి మాఫియా ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారుల చోద్యం చూస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు చెరువు గుంతలతో హాస్టల్ విద్యార్థులకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంటుందన్నారు ఇకనైనపై అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు दिन पर मरी सचारति आसीफ अंदर फोन इन चपंडी आसीफ మట్టి తవ్వకాలను బట్టి మాఫియా వెళ్ళిపోతుంది మొత్తం చూసినట్టు సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ ఏదైతే నర్సాపూర్ అతనూరు మండలంలో ఉన్న ఏదైతే ప్రధానంగా ఆయా గ్రామాలన్నీ బట్టి మట్టి మాఫియా చెలరేగిపోతుంది అనుకోవచ్చు గత రాత్రి నుంచి 30 దాదాపు టిప్పర్లతో సహాయంతో అక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు అండగండంలో ఉండి ఇక్కడ మట్టి మాఫియా చెలరేగిపోతుంది మొత్తం మీద గ్రేటర్ పరిధిలో ఉన్న ఏదైతే ఇట్ట బట్టలు ఉన్నాయి ఇట్ట బట్టలకు తరలిస్తున్నారు మొత్తం మీద చూసినట్టు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళపై దాడులు కూడా నిర్వహిస్తున్నారు మొత్తం మీద చూసినట్టు అక్కడ ఏదైతే రెవెన్యూ అధికారులు ఇప్పటికీ నిద్రమత్తున్నట్టు संबंधी प्रधान पैदा आया ग्राम इपटे लक्षलो मतलब चुनाव संबंधी मट्टीमाफिया मट्टीमाफिया प्रजाप्रति अधिकार पार्टी नायक दीं पाली सचार संबंध चूस मन मट्टीमाफिया इतने बटी प्रधान सरफर मैं चरवल चरव संबंध ग्राम दादा 30 लक्षल पैगा इपटे మొత్తం మీద లక్షలు కూడబెట్టుకుంటూ ఇప్పటికి చెలరేగిపోతున్నాంతో ఇప్పటికి అక్కడ రెవెన్యూ అధికారులు ఇప్పటికి నిమ్మకు నిరసనట్లు ఇప్పటికి వెళ్తున్నట్లు తెలుస్తుంది సాయంత్రం ఎస్ అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు చూస్తుండడంపై స్థానికులు ఎలాంటి స్పందన ఎదురవుతుందంటారు గతంలో కూడా చూసినట్లయితే ఇప్పుడు నర్సాపూర్ ఏదైతే పరిసర ప్రాంతం ఉంది ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన ఏదైతే హైదరాబాద్ ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న ప్రాంతం ఇక్కడ హైదరాబాద్ లో సంబంధించిన ఎట్టి బట్టలు ఇక్కడ ఎక్కువ ఉన్న ప్రాంతం ఏదైతే ఇక్కడ సంబంధించిన నర్సాపూర్ నుంచి ఇక్కడ హైదరాబాద్ కు తరలిస్తున్నారు మట్టి మాఫియా ఇప్పటికే గతంలో చూసినట్లయితే ఏదైతే ప్రధానంగా ఇక్కడ నర్సాపూర్ ప్రధానంగా చెరువులో ఉన్న ఇప్పటికే గట్టి మట్టి మాఫియా తరలి రాత్రి దాటి తరలిస్తున్నట్టు అక్కడ అది రెవెన్యూ అధికారులు కూడా ఎలాంటి సమాచారం అందకుండా ఇక్కడ అధికార పార్టీ నాయకులు అండగంలో ఉండడంతో రెవెన్యూ అధికారులు కూడా అక్కడ నిద్రమత్తులో ఉన్నట్లు ప్రశ్నించిన గ్రామస్తులపై దాడులు కూడా నిర్వహించినట్లు సమాచారం అందిస్తుంది ఇప్పటికైనా ప్రధానంగా ఏదైతే ఈ మట్టి మాఫియాను అడ్డుకోవాలని ఇప్పటికే ప్రజాప్రతినిధులు గ్రామస్తులు కూడా ఇప్పటికే వేడుకుంటున్నారు సాయిలత రైట్ థాంక్యూ ఆసిఫ్